హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో అయితే మా హనీ పాప బర్త్డే వీడియోని షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో కంటిన్యూగా చూడండి, లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. సో హనీ బర్త్డే అయితే ఈసారి ఊరి దగ్గర చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి అందరం కూడా ఊరికైతే బయలుదేరిపోయాము. ఆ రోజే అండి మేము దిగాము. ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేట్ చేసాము. సో మాకు టైమే లేదనమాట, అందుకే అలా అలా కొంచెం కొంచెంగా ఉన్నంత టైంలో మంచిగా డెకరేట్ చేసుకున్నాము. ఇంక ఇప్పుడు హనీ పాపకి 4th కంప్లీట్ చేసుకొని 5th లోకి అడుగు పెట్టింది. సో చూస్తుండగానే అంతలోకే 5 ఇయర్స్ వచ్చేసాయి. ఇంక ఇక్కడ హనీ ఇంకా వాళ్ళ మమ్మీ డ్రెస్సెస్ వేసుకున్నారు కదా, సో వీటి గురించి చెప్పాలండి. ఇవైతే బెంగళూరులో శారీ తీసుకున్నారు. మామూలుగా అయితే హనీకి ఒక్కరికే చూద్దాం అనుకున్నారు, కానీ తనకి 2.5 మీటర్ 3 మీటర్స్ ఉంటుంది క్లాత్. సో అది కూడా 5,000 6,000 అలా పైనే చెప్పారు. ఇంకా అందుకని ఎందుకు ఒక 2-3 మీటర్స్ అంత కాస్ట్ అని చెప్పేసి శారీ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నారు. యాక్చువల్గా ఇది ఇక్కత్ అండి, ఇదేమో 7,500 ఎంతో పడింది. హోల్సేల్ షాప్లో అయితేనే మామూలుగా విడిగా కొంటే ఇంకా ఎక్కువే పడుండేమో. సో కాబట్టి వీళ్ళిద్దరు డ్రెస్సు నిజంగా చాలా హైలైట్ అయింది అసలుకి ఈ పార్టీకి. ఇంకా వాళ్ళ నాన్న కూడా సేమే వేసుకుందాం అనుకున్నారు, కానీ పాపం దొరకలేదు తనకి. ఇంక అందుకని చెప్పేసి ఇలాగ కొంచెం కాంబినేషన్లో షర్ట్ అయితే వేసేసుకున్నారు. ఇంకా హనీ బర్త్డే జరిగిన ఒక 5 డేస్కి వాళ్ళ తమ్ముడు బర్త్డే కూడా ఉంది. ఇద్దరిది ఒకే మంత్లో 5 డేస్ గ్యాప్తో వచ్చిందనమాట. యాక్చువల్గా హనీ పుట్టినరోజే పుట్టాల్సి ఉంది వాడు కూడా, కాకపోతే తనకి కొంచెం ప్రాబ్లం అయ్యి సీజరేం చేసేసరికి కొంచెం గ్యాప్ వచ్చేసింది. లేదంటే ఇద్దరిది ఒకే రోజు అయ్యిండు బర్త్డే. కానీ దేవాంశు బర్త్డే జరుపుకుంటారో లేరో అని డౌట్గా ఉన్నింది, ఎందుకంటే వాడు 1 వీక్ అంతా కూడా హాస్పిటల్లో ఉన్నాడు పాపం. ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు కదా, ఫుల్ డెంగ్యూ ఫీవర్ వచ్చి వాడికి ప్లేట్లెట్స్ అవన్నీ తగ్గిపోయి 1 వీక్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు. కొంచెం బాగా ప్రాబ్లం అయింది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ జస్ట్ కేక్ కట్ చేసేటప్పటికి వాళ్ళు వచ్చారనమాట హాస్పిటల్ నుంచి. ఇంకా అప్పుడు హడావిడిగా ఊరికే అట్లా రెడీ అయ్యేసున్నారు. ఇంకా దేవాకైతే హెడ్ బాత్ కూడా చేయించలేదు, జస్ట్ ఊరికి అలా వేడి నీళ్ళతో ఒళ్ళు తుడిచి ఊరికి అట్లా రెడీ చేసి కూర్చోబెట్టారు. చాలా తగ్గిపోయారు, బాగా వీక్ అయిపోయాడు వాడు. ఇంకా పిల్లలు తెలిసిందే కదా, కొంచెం యాక్టివ్గా ఉన్నా కూడా వాళ్ళు బాగా హుషారుగా ఉంటారు. ఇంకా వాడు కూడా పాపం బాగానే హుషారుగా ఉన్నాడు. కాకపోతే ఆ చెయ్యి చూడండి, వాడికి సెలైన్ పెట్టి పెట్టి అది బాగా వాసిపోయింది. చూస్తే భలే ఇదిగా అనిపించేసింది వాడిని. ఇంకా ఆ రోజు వచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఆ నుంచి కొంచెం కొంచెం కోలుకుంటా ఉన్నాడు కాబట్టి వాడి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుందండి. ఇంక ఇక్కడైతే ఈ ఫొటోస్ అన్నీ కూడా మన క్రియేటివిటీ అనమాట. యాక్చువల్గా అయితే ఆ రోజు ఫోటోగ్రాఫర్ని మాట్లాడారు, కానీ తనకి వేరే పని ఉందని చెప్పేసి తను వెళ్ళిపోయారు. ఇంకా రాకపోయేసరికి ఇంకా ఫోటోగ్రాఫరు కెమెరామెన్ను ఉమెను అన్నీ కూడా నేనే అవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆ ఫ్రేమ్లో నేను లేకుండా వీళ్ళందరూ ఉన్నారు, లేదంటే మనమే ఎక్కువ ఉండేవాళ్ళమి. ఇంకా నా ఇష్టం, నేను ఎన్ని ఫొటోస్ వాళ్ళకు ఓపిక పోయేదాకా తీస్తానే ఉన్నాను. ఇంకా నాకే ఓపిక పోయింది, అన్ని ఫొటోస్ తీసానమాట ఆ రోజైతే. ఇంకా ఈ ఫొటోస్లో మా కంప్లీట్ ఫ్యామిలీ కూడా మీరు చూస్తారు. ఇంకా వీడియో కూడా చాలా ఫనీగా వచ్చింది. ఇంకా కాబట్టి నేను మనం వీడియో ఎలా తీసామో అలానే పెట్టేస్తున్నాను, ఏం ఎడిట్ చేయట్లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. సో మీరైతే వీడియో చివరి వరకు చూడండి, నిజంగా చాలా ఫనీగా ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, మీరు వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఒక చిన్న లైకే కదా నాకు ఒక ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇంక ఇక్కడైతే నాకు బెస్ట్ పిక్ అండి ఇది. మా మ్యారేజ్ అప్పుడు ఇట్లాగా ముగ్గురం కలిసి తీయించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ముగ్గురం కలిసి ఒకే ఫ్రేమ్లో ఉండడం నిజంగా నాకు భలే సంతోషంగా అనిపించింది. సో బాగుంది కదా మా అన్నదమ్ముల మధ్యలో చిట్టి చెల్లిలాగా నేను. సో ఇంక ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. నేను మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటాను, ఓకేనా? బాయ్. We'll be right back.
చిన్నా ఇజుడు బర్త్డే బేబీ ఏడ ఊరుదు కదా. హాయ్ చెప్పు. హాయ్ అండి. సో ఇంకెప్పుడైతే మా హడావిడ మొదలైపోయింది. ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తున్నారు మా అన్న అయితే, కానీ ఇంతవరకు సరిపోతుంది. అది నల్లగా మార్చిపోయింది హాస్పిటల్. సో చూస్తున్నారు కదా, హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా దగ్గర దగ్గరలోనే పిలుచుకున్నాం మా అక్క వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళే అనమాట. సో ఇంకా ఊరు దగ్గర ఉంటారు కదా, వాళ్ళనే పిలిచాము. ఇంక ఇక్కడ ఏమైతే రెడీ అవుతా ఉంది. ఎంత ఎగ్జైట్ అవుతా ఉందో, ఒక 1 మంత్ నుంచి కూడా నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, నా బర్త్డే ఎప్పుడు వస్తుంది రోజు అడుగుతూ ఉండేది. పిల్లలకి బర్త్డే అంటే వాళ్ళ ఎగ్జైట్గా ఉంటుంది కదా. సో తను కూడా అంతే. ఇంకా ఆ రోజు చూడాలి తన సంతోషం. ఇంకా మొత్తానికైతే రెడీ అయ్యేసి వచ్చేసింది, కానీ పిచ్చి పిల్ల ఒక్క ఫోటో కూడా సరిగా దించుకోలేదు. మంచిగా రెడీ అయింది కానీ ఒక్క ఫోటో కూడా నీట్గా దించుకోలేదు. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అందరూ కూడా వచ్చేస్తున్నారు. సో ఇంక ఇక్కడ కేక్ చూద్దాం రండి. మిక్కీ మౌస్ ఇది ఏంటో, వీటి కార్టూన్స్ కూడా నాకు తెలియదు అనుకుంటున్నాను. మిక్కీ మౌస్ అని అంతేనా, ఒకవేళ తప్పు ఉంటే తెలియదు. ఇక్కడ బాగా వస్తుంది ఇలా నీడ నీడ. మీరిద్దరు పక్క పోండి, ఆ పక్క పోండి. ఒరే చిన్న అత్త అబ్బా, ఇప్పుడు తీసి బాగా పక్క ఆ కుర్చీలు అన్ని వేస్తున్నారు మామూలుగా. చూడు అమ్మ ఎట్లా నాకు పెట్టే. పిల్లలు పక్క పోండిరా, అటు పక్క వెళ్ళండి వెళ్ళండి. పోమా హ్యాపీ బర్త్డే టు యు.
వచ్చేసేయండి మీ పాటికి మరి అయిపోయింది వీడియో కదా చూడత్త అందరూ వేసే సరే సరేలే మరి ఉండయా చిన్న చూడరా చిన్న చిన్న గుడ్డోన్ ఎత్తుకోరా నలుగు నేను కెమెరా మ్యాన్ అయినా నాకు ఒక ఫోటో ఒక వీడియో ఏమీ లేదు చాలు చాలు ఇరుడలా ఉళ్ళో కూర్చో
సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇచ్చాను, మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ అయితే అలానే ఉంచేసాను. ఐ హోప్ ఈ న్యాచురల్ వాయిస్ని మీరు ఇష్టపడతారని అనుకుంటున్నాను. సో నేను మామూలుగా ఎలా మాట్లాడతాను బయట కూడా అలానే మాట్లాడతాను, పెద్ద తేడా అయితే ఏముండదు. నేను వీడియో తీస్తున్నాలే, ఎట్టన్నా చూసుకోండి. ఈరోజైతే హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా ఇంటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా కూతురు బర్త్డే చాలా బాగా చేసుకున్నామండి, జస్ట్ బికాస్ ఆఫ్ మై సిస్టర్ అని తను చెప్తుంది. మీరు కూడా నమ్మండి, నేను కూడా మంచిపోయిన. సో హాయ్ అండి, పార్టీ అయితే అయిపోయింది, మేము 4 రీల్స్ కూడా చేసుకున్నాము. సో ఆ రీల్స్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఒకసారి ఫాలో అవ్వండి. ఫన్నీ వీడియోస్, డాన్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇప్పుడే జ్యోతి పొట్టపల్లి, లేదు అనుకుంటే ఇట్స్ నాట్ నేమ్ అండి, ఇట్స్ ఎ బ్రాండ్. సో ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంక ఇప్పుడైతే టాటా, బై బై, సీ యు, టేక్ కేర్. బాగా అలసిపోయాము, అన్నం తినడానికి కూడా ఓపిక లేదనమాట. మళ్ళీ తింటే చేయాలి, అడగడగాల్సి వస్తుంది అని చెప్పేసి ఒకే గిన్నెలో ముగ్గురు తింటున్నాము. సో అక్కడ వదిన పెడతా ఉంది, మేము తింటా ఉన్నాము. సో అదండి, నేను డైరెక్ట్గా వచ్చి ఇంట్రడక్షన్ కూడా ఇలా పోయాను, మంచిగా రెడీ అయ్యాను. కానీ ఏం లాభం, ఈరోజు కెమెరామాన్, ఫోటోగ్రాఫర్ అన్నీ నేనే కాబట్టి అన్నీ అలా అయిపోయినాయి. సో ఒక ప్లేట్లో ముగ్గురు తింటున్నాము, తినేసిన తర్వాత ఇంకా వచ్చోడమే. సో కూడా ఎట్లా అంటే ఎప్పుడైనా చేశారా, చేస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. సో అదండి, ఇప్పుడు మాన చెప్తాడు ఏం చెప్పాలి ఇంతటితో. సో అదండి, ఐ హోప్ ఇవిడు మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మా రాక్షసు కూడా ఇంకా నిద్రపోలేదు, వస్తా ఉంది. ఫోటోకి పోజ్ ఇవ్వమంటే పిచ్చి పిచ్చిగా ఇచ్చింది, ఒక్క ఫోటో కూడా సరిగా తీసుకుని రాక్షసుకి ఒక్క ఫోటో కూడా సరిగా తీసుకోలేదు. ఈరోజే కదా ఊరు నుంచి వచ్చింది. సో ఈ రోజే ఫంక్షన్ అయ్యేసరికి ఫేస్లన్నీ బాగా డల్ అయిపోయినాయి. ఏదో ఆ లైట్ పుణ్యమనంగా కొంచెం ఫేస్లు వెలిగిపోతా ఉన్నాయి. సో అదనమాట, ఇక్కడ నేను చెప్తా ఉంటే ఒక్కొక్క నవ్వుతా ఉన్నారు. మళ్ళీ కొంచెం బెల్లగా ఆపెట్టారంటే ఎలా తింటుంది హనీ, అత్తలా తింటది నానా? ఇప్పుడు చెప్పన్నా లాస్ట్ నేను చెప్తాలో అది చెప్పు. సో అదండి, ఐ హోప్ యూ మీ అందరికి నచ్చిందని నెక్స్ట్ వీక్ మరి ఇంకొక బర్త్డేతో మళ్ళీ స్పెషల్ గా మీ ముందుకు వస్తామండి. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, టేక్ కేర్. నా కొద్ది ఇంకొప్పు రసం తింటాను. సో అదండి,
ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ చేయాలి.